మీరు 14లో అడిగినప్పుడు ఆయన చెప్పాడు 19లో మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పాడు, కాకపోతే ఎమ్మెల్సీ చేస్తానని చెప్పాడు, మిమ్మల్ని తీసుకెళ్లి ఎస్టీల్లో కలిపేస్తానని చెప్పాడు. చేశాడా అని అడుగుతున్నాను నేను. 83 నుంచి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్న మత్స్యకారులు నేను అడుగుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వాళ్ళ తండ్రి గారు చెప్పారు ఈ జిల్లాలో మత్స్యకారుల్ని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు అప్పలరాజుకి ఈ ఆనాడు జగన్నాథంకి ఈనాడు అప్పలరాజుకి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసినాడని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవి చిన్న విషయాలు కాదు, ఇదంతా గొప్ప విషయాలు. ఈవేళ ఈ జిల్లాలో ఉండే ఒక మత్స్యకారుడు మత్స్యకారుల కోసం తీసుకునే ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండి మీకోసమని, మీ ప్రయోజనాల కోసమని, మీ యొక్క ప్రయోజనాలను సాధించడానికి కోసం పనిచేస్తూ ఉన్నాడని మీకు మనవి చేస్తున్నాం. అప్పలరాజు ఉండడం వలన, అప్పలరాజు నిర్ణయాలను గౌరవించడం వలన ఈనాడు మీకు బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్, అలాగే అక్కడ మంచినీళ్ళపేటలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఈనాడు వచ్చినాయంటే ఇవన్నీ ఒక మత్స్యకారుడు ప్రభుత్వంలో ఉండడం వల్లని మీకు ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఈ చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాయకుల మధ్యన కూడా మనస్పర్ధలు ఉంటాయి, ఉంటే ఉండని, కానీ ఓవరాల్గా ప్రజలకు సంబంధించిన పరిపాలనలో మీరు అవన్నీ పట్టించుకోవద్దని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాను. ప్రభుత్వం మనకుంటే, ప్రభుత్వం మనకుంటే ప్రజలందరి తాలుగా అవసరాలను తీర్చేటువంటి ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే మన అవసరాలు తీరుతాయి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏమన్నాడు, పార్టీ చూడొద్దని చెప్పాడు. అంటే మీరు ఏ పార్టీకి వేసినా ఓటేసినా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్పాడు. మీరు రేపు వైఎస్ఆర్ పార్టీకి ఓటేయకపోయినా పర్వాలేదని చెప్పాడు. మీరు ఇంతకుముందు ఓటేయకపోయినా పర్వాలేదన్నాడు. మీరు ఏ కులం ఏ మతమైనా పర్వాలేదన్నాడు. బీదరికం ఉంటే, ఆకలి ఉంటే, కన్నీరుంటే, నిస్పృహ ఉంటే ఎవరైనా ఈ ప్రభుత్వం దగ్గర వాడు దరఖాస్తు పెట్టుకుంటే వాడి ఆకలి తీర్చండి, కన్నీరు తుడవండి, నాకు వర్గం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే చంద్రబాబు ఏడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, వర్గం పెడుతున్నాడు గ్రామంలో, నా తెలుగుదేశం పార్టీ, నా ఇది వైఎస్ఆర్ పార్టీ అని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అలా అన్నాడా అన్నాడా అన్నాడా? మనం ఎవరికైనా అలా ఆపామా? ఎవరినైనా ఆపామా? జగన్మోహన్ రెడ్డి పార్టీలు వద్దంటున్నాడు, వర్గం వద్దంటున్నాడు, బీదరికం అంతా వారి కన్నీటిని తుడవాల్సిన బాధ్యత నాదంటున్నాడు. మరి చంద్రబాబు ఎందుకు పార్టీ కావాలంటున్నాడు? చంద్రబాబుకి పార్టీ కావాలి, అధికారం కావాలి, బీద ప్రజలు అక్కర్లేదు. అది 14లో అతను మనం రుజువు చేసుకున్నాడు. 14లో మీ అందరు అధికారం ఇస్తే ఆడవాళ్ళకి అందరికీ చెప్పాడు, అక్క చెల్లెళ్ళారా మీరు నాకు అధికారం ఇస్తే మీరు బ్యాంకుల్లో బకాయి ఉన్నటువంటి డబ్బంతా తీరుస్తానని చెప్పాడు. 14 నుంచి 19 వరకు అధికారం చేసిన పెద్ద మనిషి ఆవేళ అప్పులు తీర్చాడా అని అడుగుతున్నాను నేను. లేదు. రైతాంగ సోదరులారా, నాకు అధికారం ఇస్తే మీ యొక్క అప్పులన్నీ కట్టేస్తాను, మీకేమో మీ బంగారాలన్నీ ఇడిపించేస్తాను అని చెప్తే రైతాంగం ఓటేస్తున్నారు. ఓటేస్తే 19 వరకు చూసినట్టు ఇసిగిపోయినారు. ఒక్కడ అప్పైనా తీర్చినాడా అని అడుగుతున్నాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చెప్పాడు. ఏం చెప్పాడు? అక్క చెల్లెళ్ళారా, మీరు చంద్రబాబు ఓటేసి మోసపోయినారు, 5 సంవత్సరాల పరిపాలనలో మీకేమీ జరగలేదు, నాకు ఓటేయండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, మీరు బ్యాంకుల్లో బకాయి ఉన్నటువంటి మొత్తం ఒకేసారి నేను కడతానని చెప్పను, 4 విడతలుగా కడతానని చెప్పాడు. ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళందరినీ అడుగుతున్నాను, మీ బాకాయిలన్నీ తీర్చడానికి ఇప్పటికి 3 విడతలు బ్యాంకుల్లో మీ పేరున్నటువంటి అప్పుకి జగన్మోహన్ రెడ్డి డబ్బు కట్టాడని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.